వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ఈ ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శరదింతు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠిలే సరస్వతి నమోస్తుతే. శారద నిలయం జ్ఞానానికి మూలం, వాసర క్షేత్రం ఒక పుణ్య ప్రదేశం, దేవీ నిలయం అక్షరానికి మూలం. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో గోదావరి తీరాన వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రానికి వాసర క్షేత్రంగా దినదిన ప్రవర్తమానం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా ప్లవనామ సంవత్సరము మాఘమాసము 5వ తారీఖు 2వ నెల 2022 రోజున శనివారం రోజున వసంత పంచమి, అంటే దీనిని శ్రీ పంచమి లేదా లలితా పంచమి లేదా వసంత పంచమి అని అంటారు.